సో టీటీడీలో కూడా చాలా మార్పులు చెరుపులు జరిగినాయి. అసలు ఇంతకు ముందులాగా కూడా వెళ్ళటానికి కూడా అంత అనువైన చాలా ఉన్నాయండి. కంప్లీట్ గా అన్ని ప్రైజెస్ కూడా పెంచేశారు. ఎందుకు అట్లా చేశారు? బజార్ అయిందండి ఇప్పుడు, బజార్ ఏలంపాట. మీకేం కావాలి మీరు తీసుకోండి, మాకేంటి మీకేంటి మాకేంటి, ఇదే ఉంది అక్కడ, ఇంకేం లేదు అక్కడ. ఊరికనే బోర్డులు మటుకు ఉన్నాయి. అప్పుడు పెద్దవారు పెట్టినాయి, ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎక్కడుందండి ధర్మం? ఎక్కడుందో, ఎక్కడో పోయింది కిందే, అసలు లేదు. అది టీటీడీ ఉద్యోగులు ఎంత బాధపడుతున్నారు. ఇవన్నీ నాకు ఎందుకంటే నేను అక్కడ ఉన్నా కాబట్టి, నేను వచ్చాను కాబట్టి. అన్న ఇప్పుడు నిన్ను మేము టార్గెట్ చేసి అడుక్కు తింటున్నామన్నాని అదే వర్కర్స్ చెప్పారు నాకు. మేము ఆడి మాటలేని ఈడి మాటలేని నీ మీద ఇచ్చేసి మేము అడుక్కు తింటున్నామన్నా. ఎవరికి ఆరోగ్యాలు బాగలేవు, మేమంతా రోడ్ల మీద ఉన్నాము. ఆ పవర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వరరావు అంటే అదే చూపిస్తాడు. ఓకే, కాసేపు రాజకీయాలు పక్కన పెట్టారు, సినిమాల్లోకి. సో మీ అమ్మాయిని హీరోయిన్ చేస్తున్నారు, మీరే దర్శకుడు ఇస్తున్నారు, ఎందుకు అలా? మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, వేరే దర్శకుడికి ఎందుకు ఇవ్వాలి? వేరే దర్శకుడికి ఎందుకు ఇవ్వాలంటే నాకు అన్నీ తెలుసు. వేరే దర్శకుడు దగ్గర తీసుకెళ్ళాం, మాట్లాడొచ్చాం. చూస్తే ఆడపిల్లని చూస్తే ప్రతి ఒక్కడికి ఒక చిన్న చూపు ఉంటుంది. అదే మొగాడు వెళ్ళడానికి పోయా బాగా బ్రహ్మాండంగా ఉన్నాడే అదే అంటారు ఆడపిల్ల రాగానే. ఇది ఆ వ్యత్యాసం ఉంది. బాగా లావుగా ఉన్నట్టు ఉన్నారన్న, కొంచెం తగ్గితే బాగున్నాము. సరే, ఒక 10 మంది అన్నమాట. బాగా సన్నగా ఉన్నారన్నది కొంచెం ఆగితే బాగున్నారు. ఈ డిప్రెషన్లో ఆల్రెడీ ఒక మంచి జాబ్ వచ్చి మలేషియాకి వెళ్ళిపోవాల్సిన అమ్మాయిని మనం ఆపి మనం ఏదైనా పొరపాటు చేసామని చెప్పి లాక్డౌన్లో ఒక కథ రాసుకున్నాం. ఆ కథ నేను అందరి డైరెక్టర్స్కి వినిపించాను. నా వెల్బేషర్స్ ఎవరు ఉన్నారు, ఇది బ్రహ్మాండంగా ఉందా, ఎవడు చేశాడు, షార్ట్ డివిజన్తో కూడా బాగా చేశారని అన్నారు. నేనే అన్నాను, గో త్రూ అన్నారు. అప్పుడు నేను క్రూ అంతా పెట్టుకుని, నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళే ప్రొడ్యూసర్స్ పార్ట్నర్స్, సో ఇంట్రడ్యూస్ చేసాం. అద్భుతంగా వచ్చింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ సినిమా.